దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణుణ్ణి దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు ఇస్కాన్ ఆలయాలకు వెళ్తున్నారు. తెల్లవారుజాము నుంచే భారీగా బారులు తీరారు భక్తజనం. శ్రీకృష్ణుడి జన్మదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఢిల్లీ, ముంబై, గుజరాత్లోని ఇస్కాన్ ఆలయాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకొచ్చి పూజలు చేస్తున్నారు. దీంతో కృష్ణుడి ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మధుర ఆలయంలో కృష్ణుడి జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 5:30 నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 11:30 స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించనున్నారు. మరోవైపు ఢిల్లీలోని ఇస్కాన్ టెంపుల్తో పాటు లక్ష్మీనారాయణ ఆలయం, బిర్లా మందిర్లోనూ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేస్తున్నారు. కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణుణ్ణి దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున కృష్ణ భక్తులు ఇస్కాన్ ఆలయాలకు వెళ్తున్నారు. తెల్లవారుజాము నుంచే భారీగా బారులు తీరారు భక్తజనం. శ్రీకృష్ణుణ్ణి జన్మదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఢిల్లీ, ముంబై, గుజరాత్లోని ఇస్కాన్ ఆలయాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు వచ్చి పూజలు చేస్తున్నారు. దీంతో కృష్ణుడి ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మధుర ఆలయంలో కృష్ణుడి జన్మాష్టమి వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకున్నారు. ఘనంగా అక్కడ పూజా కార్యక్రమాలన్నీ కొనసాగుతున్నాయి. ఉదయం 5:30 నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 11:30 స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించనున్నారు. మరోవైపు ఢిల్లీలోని ఇస్కాన్ టెంపుల్తో పాటు లక్ష్మీనారాయణ ఆలయం, బిర్లా మందిర్లోనూ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేస్తున్నారు. దేశంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం చూడొచ్చు టెన్టీవీ స్క్రీన్ మీద అహ్మదాబాద్లో కృష్ణాష్టమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కృష్ణుణ్ణి ప్రత్యేక అలంకరణలో భక్తులందరూ ఈరోజు దర్శించుకుంటున్నారు. మనం చూడొచ్చు ప్రతి చోట కూడా ఇస్కాన్ టెంపుల్స్లో కావచ్చు, కృష్ణుడి ఆలయాల్లో పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని భజనలు చేస్తూ పాటలు పాడుతూ భక్తి పారవస్యంతో ఊగిపోతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మరోవైపు మధురలో కృష్ణాష్టమి వేడుకల్ని
అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కృష్ణుని ప్రత్యేకంగా ఈరోజు అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. మనం చూసినట్లయితే ఢిల్లీలో కృష్ణాష్టమి వేడుకలకు సంబంధించిన విజువల్స్ ని మనం చూడొచ్చు ఒక బాక్స్ లో. మరోవైపు యూపీలో కూడా కృష్ణాష్టమి వేడుకల్ని ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి సందడి నెలకొంది. కృష్ణాష్టమి వేడుకల్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఆయా టెంపుల్స్లో దర్శనాలకి భక్తులందరినీ అనుమతిస్తున్నారు. మొత్తం ఇస్కాన్ టెంపుల్స్ కృష్ణుడికి సంబంధించిన ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. Bye.